హర హర శంకర హర హర శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర. మహాస్వామి వారు బ్రహ్మీభూతులైన తరువాత వారి యొక్క దివ్యమైనటువంటి శరీరం ఈ బృందావనమునందు ఉంచబడింది. కానీ వారు తేజోమూర్తులై భక్తులందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు. ఇవాళ మణిమంటపానికి కుంభాభిషేకం జరిగిన ప్రత్యేక సందర్భంలో ఈ బృందావనానికి విశేషమైనటువంటి పుష్పాభిషేకం జరిగింది. ఆ పుష్పాభిషేకం జరిగిన సందర్భంలో జరుగుతున్నటువంటి వేద ఘనస్వస్తి. ఈ సందర్భంగా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారి మనోభీష్టాన్ని శిరసా వహించి వారి అంతరంగాన్ని భక్తులకు తెలియజేశారు. శ్రీ గురుభ్యో నమః. చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామివారు కంచికామకోటికి 68వ పీఠాధిపతి. వారు ప్రాతస్మరణీయులు. వారి సన్యాస స్వీకారం ఏదో ముందుగా ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని స్వీకరించినది కాదు. 13వ ఏట తన పెద్దమ్మగారి కుమారుడైనటువంటి వ్యక్తి ఇక్కడ కంచికామకోటి పీఠాధిపతిగా ఉన్న రోజుల్లో ఒక్కసారి వారి దర్శనం చేసుకుని వెళ్ళాలి అని చెప్పి వాళ్ళ అమ్మగారితో కలిసి 13వ ఏట స్వామినాథన్ అనేటటువంటి పూర్వాశ్రమనామం కలిగినటువంటి స్వామివారు ఈ కాంచీ పట్టణానికి వచ్చి కుమారకోష్టంలో స్నానం చేశారు. అనుకోకుండా కామకోటి పీఠం నుంచి ఒక గుర్రబ్బండి వచ్చింది. ఆ గుర్రబ్బండి ఎక్కించి ముందు ఈ స్వామినాథన్ అన్న 13 సంవత్సరాల పిల్లవాడిని తీసుకెడుతూ ఆ బండి తోలుతున్న వ్యక్తి అన్నాడు, ఇక నువ్వు తిరిగి ఇంటికి వెళ్ళవయ్యా, ఎందుచేత అంటే నీకు కామకోటి పీఠాధిపత్యం ఇస్తున్నారు, సన్యాసాశ్రమ స్వీకారం చెయ్యాలి అన్నాడు. 13 ఏళ్ల పిల్లవాడు, ఆయనే చెప్పుకున్నారు అమ్మ పెట్టిన చద్దన్నం తినడం అలవాటైన నేను ఒక్కసారి కామకోటి పీఠాధిపతిని అవుతున్నాను అన్న మాట ఆ బరువు తట్టుకోలేక ఏం చెయ్యాలో అర్థం కాక గుర్రబ్బండిలో బోరగిలా పడుకుని తనకి ఆ సమయంలో జ్ఞాపకం వచ్చినటువంటి శ్రీరామనామాన్ని గట్టిగా చెప్పుకుంటూ మననం చేసుకున్నారు. ఆ రామనామం యొక్క వైభవం ఏమిటో 13 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లవాడు, పీఠాధిపత్యానికి సంబంధించి ఏమీ తెలియనటువంటి వారు తనకి ఆ విషయాల గురించి పరిచయం చేయడానికి పైన గురువుగారు శరీరాన్ని విడిచిపెట్టేసినటువంటి రోజులు, అటువంటి సమయంలో కంచికామకోటి వంటి మహోత్కృష్టమైనటువంటి పీఠానికి పీఠాధిపతి అయి ఆనాడు చెప్పుకున్నటువంటి రామనామ వైభవం చేత గొప్ప స్ఫూర్తిని ధృతిని పొంది ఆనాడు సన్యాసాశ్రమ స్వీకారం చేసి మహాతపస్వి అయి తదనంతర కాలమునందు అపర శంకర భగవత్పాదుల వలె భారతదేశ నలుచెరగులా పాదచారి అయి పర్యటించి ధర్మప్రబోధం చేసి ఎన్నో దేవాలయాలకి కుంభాభిషేకాలు చేసి పునఃప్రతిష్టలు నిర్వహించి
బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసాశ్రమము, అన్ని ఆశ్రమాలలో ఉండేటటువంటి వాళ్ళు ప్రధానంగా తమ ధర్మాన్ని ఎలా ఆలంబనంగా తీసుకోవాలో, ధర్మానుష్ఠానంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో లోకానికి నిరంతరం బోధ చేసినటువంటి వ్యక్తి పరమాచార్య స్వామి వారిలో ఉన్నటువంటి అద్భుతమైన గుణం, ఒక పక్క దేశ సంక్షేమం కోసం మహాత్మా గాంధీ వంటి ఎందరో రాజకీయ నాయకులతోనూ ఆయన చర్చలు జరిపారు. సంఘ సంస్కరణ కొరకు ఎందరో సంఘ సంస్కర్తలతోనూ చర్చలు జరిపారు. ఒక్కొక్కసారి ప్రకృతి ఉపద్రవాలు సంభవిస్తే వరదలలో చిక్కుకున్నటువంటి ప్రజల్ని, ఆపన్నుల్ని ఆదుకోవడానికి పీఠం పనుపున ఆహార పదార్థాలని, వస్త్రాలని, ఇతర సంభారాల్ని, సామాగ్రుల్ని సరఫరా చేశారు. ధర్మానుష్ఠానాన్ని గురించి ప్రచారం చెయ్యవలసి వస్తే పాదచారి అయి సన్యాసాశ్రమ నియమాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ ఈ భారతదేశమంతటా పర్యటిస్తూ నిస్సంగి అయి ఎవ్వరితో సంబంధం లేకుండా పరమశివుడి గురించి శివమహిమ్నా స్తోత్రంలో నమో నిధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో అని చెప్పినట్టు దూరంగా ఉండేవాడాయనే, దగ్గరగా ఉండేవాడాయనే, వృద్ధుడాయనే, యవ్వనంలో ఉండేవాడాయనే అని శివుడి గురించి చెప్పినట్టే ఇంతమందితో సంఘంలో ఉన్నట్టుగా కనపడిన పరమాచార్య స్వామి నిస్సంగి అయి ఎవ్వరితో సంఘం లేకుండా అంతర్ముఖత్వంతో గొప్ప తపశ్శక్తితో మౌనాన్ని పాటిస్తూ ఒక పక్క ధర్మ ప్రచారం చేస్తూ అనుగ్రహ భాషణం చేస్తూ ఒక్క మాట మాట్లాడితే కొన్ని కోట్ల మంది హృదయాల్ని కదిపి ధర్మానుష్ఠానం వైపుకి నడిపించారు. ముద్రాధికార వ్యవస్థ ప్రవేశపెట్టి ప్రాణోత్క్రమణం అవుతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి పంపించి 108 భగవన్నామములను చెప్పి భగవన్నామ శ్రవణము జరుగుతుండగా పరమేశ్వరుని యందు ఐక్యమయ్యేటటువంటి స్థితిని కల్పించారు. సామాన్యమైన గృహస్థాశ్రమంలో ఉన్న వ్యక్తులు తరించడానికి వీలుగా ఆవు పాల వంటి పాలని వృధా చెయ్యకండి, గడ్డి తిని ఎక్కడో ప్రవహిస్తున్నటువంటి నీరు తాగి పరిశుద్ధమైనటువంటి, సాత్వికమైనటువంటి, ఈశ్వరాభిషేక యోగ్యమైనటువంటి పాలని పరదేవతాస్వరూపమైన ఆవిస్తే దాన్ని నాడీమండల ఉత్ప్రేరకంగా కాఫీగా మార్చి తాగకండి, ఆ పాలు తోడిపెట్టి పెరుగు చేసి మీ ఇల్లాల్ని ఆ పెరుగు చిలకమనండి, వచ్చిన వెన్నని నెయ్యి కాచి 30 దాచి ఆ నెయ్యి పట్టుకెళ్ళి సమీప దేవాలయంలో ఇవ్వండి. ఆ నీతితో 30 దేవాలయంలో దీపం వెలుగుతుంటే మీకు, మీ కుటుంబానికి, మీ బిడ్డలకి శ్రీరామరక్షగా నిలబడుతుంది. ఆ పాలని మీరెవ్వరికి ఇవ్వక్కర్లేదు, ఆ పాలతో చేయబడిన మజ్జిగ మీరు తాగండి, ఆరోగ్యాన్ని చూసుకోండి అని యువతల ఒక పక్క ఆరోగ్యం గురించి చెప్తూ, వేరొక పక్క చిన్ని చిన్ని ప్రక్రియల ద్వారా భగవంతుని యొక్క అనుష్ఠాన బలాన్ని పెంచుకుని చక్కగా ఈశ్వర పదంలో నడవడానికి కావలసినటువంటి హితోపదేశాన్ని చేసేవారు. గోవు యొక్క విశేషం గురించి వివరణ చేస్తూ గోవు పరదేవతాస్వరూపమని, గో సంరక్షణ కొరకు వారు చేసినటువంటి అనుగ్రహ భాషణములు అనన్య సామాన్యం. పరమాచార్య స్వామివారు నోటితో ప్రబోధం చేయడం కాదు, ఆచరణలోకి వచ్చేటప్పటికలా నిలబడేవారు. ఒకనకొకప్పుడు వారు టాటానగర్ బయలుదేరితే వారి పల్లకి సాయంకాలం వేళ వెళ్ళిపోతోంది. ఒక సిక్కు దారి చూపిస్తున్నాడు, అది దారి తప్పి ఘోరారణ్యంలోకి వెళ్ళిపోయారు. ఆ ఒక రైలు వెడుతున్నటువంటి చప్పుడు విని ఆ లెవెల్ క్రాసింగ్ దగ్గరికి చేరుకున్నారు. కటిక చీకటి, క్రూర మృగాల యొక్క అరుపులు వినపడుతున్నాయి. వెనక పీఠ సంభారాల్ని మోస్తూ ఒక గుర్రం, కొద్దిమంది పరివారం, ఒక ఆవు దూడ ఉన్నాయి. పరమాచార్య స్వామి వారి నిబద్ధతకి పరాకాష్ఠ ఎక్కడా అంటే ఆవు దూడ తాను చూస్తుండగా పడిపోవడానికి వీల్లేదు, అవి క్రూర మృగముల చేత చెనకబడకూడదని అక్కడ ఆగిపోయిన ఒక గూడ్స్ వ్యాన్లోకి ఆవుని దూడని ఎక్కించి గుర్రాన్ని బయటపెట్టి దాని తలుపులు వేయించి ఆ గూడ్స్ వ్యాన్కి తన మేనాన్ని కట్టించి ఆ పల్లకీలో తాను కూర్చున్నారు. ఒకవేళ ఆశపడి వస్తే ముందు గుర్రాన్ని తినేయాలి. గుర్రాన్ని తిన్న తర్వాత కూడా గోవు వాసన చూసి గోవుని తిందామనుకుంటే ముందు తనని తిన్న తర్వాతే ఆవుని దూడని తినాలి. తప్ప తన ప్రాణాన్ని నిలబెట్టుకుని ఆవు దూడ తన కళ్ళ ముందు క్రూర మృగాలకి బలైపోతే చూడడానికి మాత్రం ఇష్టపడనటువంటి మహానుభావుడు ఏదో లోకం తెలుసుకోవాలని ప్రచారం చెయ్యాలనుకుంటే ఒక అర్ధరాత్రి వేళ ఇంత గొప్ప పని చెయ్యక్కర్లేదు. నర నరాల తాను ఏది చెప్పారో దాన్ని అనుష్ఠించారు.
వేదాన్ని ప్రమాణంగా తీసుకుని వేదం ఎలా చెప్పిందో అలాగే 100 సంవత్సరముల పాటు అనుష్ఠించి చూపించి ఈ శతాబ్దపు నిజమైన సన్యాసి అని బౌద్ధమత గురువైనటువంటి దలైలామా చేత కొనియాడబడ్డారు. నడిచే దేవుడు అని కొన్ని కోట్ల మంది చేత ప్రస్తుతి చెయ్యబడ్డారు. ఒక్క అనుగ్రహ భాషణం చేస్తే కొన్ని కోట్ల మంది హృదయాలు కదిపి వాళ్ళని అనుష్ఠాన మార్గంలోకి నడిపారు. అయ్యా మీకు ఏమిమ్మంటారని అడిగితే మీరు నాకు పువ్వులు ఇస్తారు, పళ్ళు ఇస్తారు, అడిగితే ధనమిస్తారు, కానీ నాకు ఇవేమీ వద్దు. మీ ప్రతిరోజు మీకు ఉండేటటువంటి కాలంలో 1-2 నిమిషాలు నాకు దానం చెయ్యగలరా అని అడిగారు ఒక సభలో. సభలో ఉన్న వారందరూ లేచి మా జీవితకాలంలో ప్రతిరోజులో 2 నిమిషాలు మీకు ఇచ్చేస్తున్నాం అన్నారు. మీరు నాకు ఇచ్చారు కనుక ఇప్పుడు ఆ 2 నిమిషాల కాలం నాది, నేను చెప్పినట్టు మీరు చెయ్యండి అని 24 గంటల్లో 23 గంటల 58 నిమిషములు మీరు ఎలా గడిపినా 2 నిమిషాలు మాత్రం భగవన్నామం చెప్తూ గడపండని లోకానికంతటికి భగవన్నామ వైభవాన్ని అందించినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. వారు చిన్న చిన్న పిల్లలున్నటువంటి పాఠశాలలకి వెళ్ళి వాళ్లతో శ్రీరామనామం వ్రాయించి తక్కువ సమయంలో ఎక్కువ నామాలు చక్కగా వ్రాసినటువంటి పిల్లలకి బంగారు మాడలిచ్చి, ఇంకా అంతకన్నా కొంచెం తక్కువ నామాలు రాసిన వారికి వెండి మాడలిచ్చి, మిగిలిన వారికి రాగి మాడలిచ్చి శ్రీరామనామ వైభవాన్ని వాడవాడలా ప్రచారం చేసినటువంటి మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఉత్తరదేశ పర్యటన చేస్తుండగా కంచికామకోటి పీఠము అనబోయి ఒకనకొక వ్యక్తి ఈ కామకోటి అన్న మాట వాడబోయి రామకోటి అన్నాడు. వారు తిరిగి అనుగ్రహ భాషణం చేస్తూ ఉన్నారు, అవును కామకోటికి రామకోటికి తేడా ఏమి, కాముడున్న చోట రాముడు ఉండడు, కామకోటి పరదేవతానుగ్రహం, రామకోటి రామానుగ్రహం, రెండూ ఒకటే, కాబట్టి మీరు రామకోటి అన్నా దాన్ని కామకోటిగానే స్వీకరిస్తున్నానన్నారు. మహానుభావుడు ఏమి ధర్మస్వరూపుడు, రామచంద్రమూర్తిని రామో విగ్రహవాన్ ధర్మ అని ఎలా పిలుస్తామో అలా సన్యాసాశ్రమం యొక్క రాశీభూతమైన ధర్మమే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు. ఆదిశంకర భగవత్పాదులు మళ్ళీ అవతార స్వీకారం చేసి కంచికామకోటి పీఠాధిపత్యాన్ని స్వీకరించి ధర్మ ప్రతిష్టాపన చెయ్యడం కోసమని ఇంత గొప్పగా ఈ భూమి మీద నడయాడినటువంటి అవతారం పరమాచార్య స్వామి వారి యొక్క అవతారం. వారి చేత ప్రభావితులు కాని వ్యక్తులు లేరు. ఇప్పటికీ ప్రపంచం నలుదిశలా కొన్ని కోట్ల కోట్ల మంది వారి పేరు చెప్తే చాలు భూమి మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తారు. వారి ప్రబోధాలు అంత గొప్పవి. వారికి వారి గురువులైనటువంటి శంకరాచార్యుల వారి పట్ల, అలాగే మహానుభావుడు దేవేంద్ర సరస్వతి స్వామివారి పట్ల, వారికి ముందున్న చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి పట్ల వారికున్న అనన్యమైన భక్తికి తార్కాణం కలవై. వారు ఎక్కడికి వెళ్ళినా దేశంలో ధర్మ ప్రచారానికి ఉదయం నిద్ర లేవగానే కలవై ఎటువైపు ఉందో అటువైపుకి తిరిగి నమస్కారం చేసేవారు. వారికున్న గురుభక్తి అచంచలమైనది. చిట్ట చివర వారు శరీరాన్ని విడిచిపెట్టేసేటప్పుడు కూడా కామకోటి పీఠ నియమం ప్రకారం తల్లిగారు కనపడితే పీఠాధిపతే నమస్కారం చెయ్యాలి. 13వ ఏట సన్యసించిన పరమాచార్య ఆ తరువాతి కాలంలో ఎప్పుడూ ఇక అమ్మగారిని కూడా చూడలేదు. మహాతల్లి కారణజన్ముణ్ణి కని లోకానికి అప్పజెప్పింది ఆర్యాంబ శంకరాచార్యుల వారిని కన్నట్టే మహాలక్ష్మమ్మ గారు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామిని కని మనకు అప్పజెప్పారు. ఆయన 13వ ఏట సన్యసిస్తే వంటవారు ఒక రోజున తోటకూర పప్పు తీసుకొచ్చి భోజనంలో వేస్తే భోజనం చేసి భిక్ష అయిపోయిన తర్వాత పప్పు బాగుందన్నారు. 2వ రోజున కూడా తోటకూర పప్పు వేశాడు, మళ్ళీ తిని ఊరుకున్నారు. 3వ రోజున తోటకూర పప్పు వేశాడు. ఎందుకు రోజు తోటకూర పప్పు వేస్తున్నావు, నీకు ఎక్కడ దాకుకూరన్నారు. పీఠ భక్తులు వస్తే మీకు ఇష్టమని అడిగి పుచ్చుకున్నానన్నారు. ఆ తర్వాత ఆయన 2 రోజులు భోజనం చేయలేదు. భిక్షా సమయానికి గోమూత్రాన్ని ఆచమనం చేసి గోమయాన్ని ఉసిరికాయంత చేసి నోట్లో వేసుకుని మింగేవారు. పీఠం శ్రీకార్యం గుండెలు తల్లడిల్లిపోయి 2 రోజులు అయిపోయింది, స్వామి భిక్ష చేయలేదని వారి దగ్గరికి వచ్చి, అయ్యా మీరెందుకు భిక్ష చేయట్లేదు, ఏ అపరాధం జరిగిందని అడిగారు. నేను శంకరాచార్య స్వామి వారు అధిష్ఠించినటువంటి మహోత్కృష్టమైనటువంటి పీఠానికి పీఠాధిపతిని, రేపు ఎక్కడికైనా వెడితే శంకరాచార్యుల వారు వస్తున్నారంటారు,
ఈ వార్త లోకంలో తెలిస్తే శంకరాచార్యులు వారికి తోటకూర ఇష్టం పట్టండి అంటే ఆ కూర దొరకకపోతే శంకరాచార్యులు వారికి తోటకూర ఇష్టం చస్తుందని తేలేకంటారు. ఇంత గొప్ప పీఠాన్ని అధివసించి నాలుకని జయించలేకపోయినందుకు నా నాలుకని గోమయంతో శుద్ధి చేసి గోమూత్రాన్ని ఆచమనం చేశాను, తప్పతంది కాదు, ఇంద్రియానికి లొంగి గో తోటకూర పప్పు బాగుందన్నది నాది తప్పన్నారు. అంతటి మహానుభావుడు. ఆయన విమర్శించినటువంటి వారి ఉత్తరాలు చదివి చూడండి వారి విమర్శలో ఎంత స్పష్టత ఉందో అనేవారు. అంతటి మహాపురుషుడు, తన కొరకు అని చేసుకున్నది ఏదీ లేదు. హనుమ మనసుకి జవమున్నా శరీరానికి బలం ఉన్నా తన జీవితం మొత్తం మీద తన కొరకు అని ఒక్క పని చేసుకొని హనుమ ఎటువంటి వారో, తన కొరకు అని ఒక్క పని కూడా చేసుకోనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు అటువంటి వారు. మల్లె పువ్వు వాసన దూరాలకి విస్తరించినట్టు సుకర్మ యొక్క కీర్తి దిగ్దిగంతములకు వ్యాపిస్తుంది. పరమాచార్య స్వామి వారు కీర్తి కొరకు ఆ పనులు చెయ్యలేదు. పరమశివుడు గంగని జటాజూటమునందు ధరించాడు. అలా ధరించడంలో గంగాధరుడని పేరు తెచ్చుకుందామని కాదు, భగీరథుడు ప్రార్థించాడని పట్టాడు. ఆయన పట్టాడు కాబట్టి ఆయన శరీరానికి తగిలింది కాబట్టి భవాంగపతితంతోజం పవిత్రమితి పస్పృశుః అన్నారు వాల్మీకి మహర్షి. ఆ నీరు చల్లుకుంటే పాపం పోయింది. గంగ ఇవాళ పతిత పావని అయి మనని ఉద్ధరిస్తోంది. గంగని పట్టిన శివుడు ఎంత త్యాగియో, హాలాహల భక్షణం చేసినటువంటి పరమశివుడు లోకానికి ఒక పాఠాన్ని నేర్పాడు. చంద్రుణ్ణి చల్లటి వెన్నెల కురిపించేటటువంటి వాణ్ణి పసిపిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు చూసినంత మాత్రం చేత మురిసిపోయే చంద్రుణ్ణి నెత్తి మీద పెట్టుకున్నాడు. లోకానికి వేడినిచ్చి భయపెట్టేటటువంటి ఆ హాలాహలాన్ని మాత్రం తన కంఠంలో పెట్టుకున్నాడు. గుణాలు ఏమైనా ఉంటే పైకి చెప్పారు, దోషాలు ఎవరియందైనా కనపడితే కంఠంలో పెట్టుకున్నారు తప్ప ఎప్పుడూ పైకి చెప్పి ఎవరి గురించి ఒక్క తప్పు మాట మాట్లాడలేదు. అటువంటి మహాస్వామి వారి యొక్క ప్రబోధాలు రాబోవు కాలానికి అందాలి. అలా అందాలి అంటే వారికి ఒక అపురూపమైనటువంటి కట్టడాన్ని కట్టి వారి యొక్క గురుభక్తి అటువంటిది. శరీర త్యాగం చేసే రోజున కూడా అమ్మగారి యొక్క చిత్రపటాన్ని తెప్పించి ఒక్కసారి దాన్ని చేత్తో తడిమి అమ్మకి నమస్కరించి లేచి నిలబడి కలవయికి నమస్కరించారు. ఈ తనువిచ్చింది అమ్మ, ఇక మళ్ళీ శరీరంలోకి రాకుండా చేసిన వారు నా గురువులు. వారిద్దరికీ నమస్కరించి మధ్యాహ్న వేళ దేహత్యాగం చేసిన మహాపురుషులు పరమాచార్య. అటువంటి పరమాచార్య స్వామి వారి యొక్క సందేశం రాబోయే తరాలకు అందాలి. అందాలి అంటే ఆయన యొక్క స్థాయికి, గౌరవానికి, వైభవానికి, ప్రతిష్టకి, ఆయన యొక్క గురువుల యొక్క గౌరవానికి, భక్తికి, ధర్మ ప్రచారానికి తగినటువంటి ఒక గొప్ప కట్టడం రావాలి. అందుకే 1000 సంవత్సరములు తంజావూరు శిల్పం తర్వాత మళ్ళీ అటువంటి మంటపాన్ని, మణిమంటపాన్ని కామకోటి పీఠం నిర్మించింది. కలవై పట్ల తిరిగి నిరాడంబరంగా నమస్కరించి గురుభక్తి చాటి ఎక్కడ మాట్లాడినా ఆచార్యవర్యులు, శంకర భగవత్పాదులు అనేవారు తప్ప నేను అని ఆయన ఎక్కడ అనేవారు కాదు. మేము శంకరుల పరంపరలో వచ్చాం, ఆయన వేషం కట్టినందుకు మాకు ఇంత గౌరవం, లేకపోతే ఈ గౌరవం ఎక్కడదనేవారు. శంకరా అన్న పేరు చెప్తే చాలంత పరవశించిపోయేవారు. అటువంటి పరమాచార్య స్వామి వారిని రాబోవు కాలంలో అందరూ దర్శనం చేసుకోవాలి. ఈ శరీరాన్ని అంతటినీ పూర్తిగా నిర్మించి సప్తధాతువులతో తయారు చేశాక ఈశ్వరుడు దీనిలో చైతన్యాన్ని ప్రవేశపెట్టినట్టే శాస్త్రాన్ని అనుసరించి, శిల్పకళా ప్రబోధాన్ని అనుసరించి ఆగమం ప్రకారంగా మంటపాన్ని, ఆలయాన్ని నిర్మాణం చేసి మూర్తి ప్రతిష్ఠ చేస్తే అందులోకి చైతన్య ప్రవేశం జరుగుతుంది. దాని ద్వారా జగద్గురువులు మళ్ళీ అలా వచ్చి కూర్చుంటే పాశ్చాత్య సంస్కృతి పెను తుఫానుకి గజగజలాడుతున్నటువంటి ధర్మ నిష్ట మళ్ళీ సమస్తమైన లోకంలో పరిఢవిల్లాలని, సనాతన ధర్మానికి పరమాచార్య స్వామి వారి గొడుగై నిలబడాలని, వారి ఛత్ర ఛాయలలో సనాతన ధర్మం చిక్కు చెదరకుండా నిలబడాలని వారి గురువుల పట్ల ఉన్నటువంటి అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములతో కామకోటి పీఠాధిపతులైనటువంటి జయేంద్ర సరస్వతి మహాస్వామి వారు, శంకర విజయేంద్ర సరస్వతి స్వామి వారు అత్యంత భక్తి శ్రద్ధలతో 100ల మంది శిల్పులు రాత్రింబవళ్ళు అలసట లేకుండా అద్భుతంగా
కేవలం రాతితో సిమెంటుని ఇనుముని వాడకుండా నిర్మించినటువంటి శిల్పకళ అపురూప కట్టడం మణిమంటపం. పరమాచార్య ఎంతటి అపురూపమైన వ్యక్తియో అంతటి అపురూపమైనటువంటి మంటపంలో తప్ప వారిని పెట్టడానికి వీల్లేదు. అందుకే అంతటి మహామంటపాన్ని నిర్మించి పరమాచార్య స్వామి వారు కూర్చున్నటువంటి గర్భాలయానికి కుంభాభిషేకం చేసి తమ గురుభక్తిని చాటుకున్నారు. ఒక్కొక్క శిల్పం చెక్కడానికి ఎన్నాళ్ళు పట్టిందో మీకు ఒక్క ఉదాహరణ చెప్తాను. పులి నోరు తెరుచుకుని ఉంది, కానీ రెండు కోరలు కలిసి ఉన్నాయి. కాబట్టి ఒక బంతి రాతి బంతిని చెక్కి దాని నోట్లో పెట్టలేరు. కోరలు కలిసి ఉన్నటువంటి పులిబొమ్మ చెక్కి లోపల నోట్లో కదిలే బంతిని చెక్కారు. అంటే పులి నోరు చెక్కిన తరువాత ఉలిని పెట్టి కదిలే బంతిని చెక్కాలి. ఏమాత్రం తేడా వచ్చినా కోర విరిగిపోయినా మళ్ళీ సింహాన్ని చెక్కాలి. అంటే ఒకనొకనాడు రాజులున్న రోజులలో శిల్పకళను అలా పోషించారు. మళ్ళీ ఇవాళ మణిమంటపంలో అంత గొప్ప నిర్మాణం. అసలు గురువైభవానికి పరాకాష్ఠ భగవన్నామ వైభవం ఏమిటో మనకి నేర్పారు పరమాచార్య స్వామి. చంద్రశేఖర 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 పాహిమాం, చంద్రశేఖర 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 రక్షమాం అని కొన్ని కోట్ల మంది భక్తులు తెల్లవారి లేవగానే ఎలుగెత్తి పలుకుతున్నారు. అటువంటి స్థితికి చేరి నేనున్నాను అని పరమాచార్య ఇంతమందిని రక్షిస్తున్నారు. వారు చెయ్యని పని లేదు. ఏకకాలంలో తిరుప్పావై తిరువెంబావై రెండిటి మీద వ్యాఖ్యానాలతో సభలు నిర్వహించారు. ఇటు వైష్ణవుల్ని ఇటు స్మార్తుల్ని ఇద్దరిని ఆదరించి కూర్చోపెట్టి వేదాంత సభలు నడిపారు. ఎన్ని దేవాలయాలకు కుంభాభిషేకాలు చేశారో వారి యొక్క దూరదృష్టి వారి యొక్క తపశ్శక్తి అనితర సాధ్యం. వారు శ్రీశైలం వెళ్ళారు. శంకరాచార్య స్వామి వారు ఎక్కడ కూర్చుని తపస్సు చేశారో ఆ స్థలాన్ని కనిపెట్టారు. జంబుకేశ్వరం వెళ్ళారు. ఎక్కడ పంచముఖ శివలింగం లోపల ఉందో కనిపెట్టారు. శ్రీశైలం వెళ్ళి కామకోటి పీఠం దగ్గరికి వెళ్ళి ఒక కొండ కొమ్ము మీద నిలబడి ఈ కింద తవ్వండి జ్యోతిర్లింగాన్ని తగిలి వస్తున్నటువంటి అంతర్వాహిని జలం కనపడుతుందన్నారు. ఇప్పటికీ శ్రీశైలం కామకోటి మఠంలో ఆ లోపల తవ్వితే జలాశయం దొరికింది. దాని మీద ఇప్పటికీ తీగలతో అచ్చాదన మంటపం నిర్మించి కోతులు పక్షులు దాన్ని పాడు చేయకుండా కాపాడుతున్నారు. అలాగే శ్రీకాళహస్తి వెళ్ళారు. ఇది అపసవ్యంగా ప్రదక్షిణం చేసే రాహుకేతువులకు సంబంధించిన క్షేత్రం. ఇక్కడ స్థలవృక్షం మహాబిల్వం, కాబట్టి ఇక్కడ మహాబిల్వాన్ని వెయ్యండి అని మహాబిల్వం వేయించారు. కేనోపనిషత్ ఇక్కడే జరిగింది. ఇక్కడే పరదేవత ఇంద్రాది దేవతలకు ఉపనిషత్తుని చెప్పింది అని చెప్పి కేనోపనిషత్తు చెప్పబడినటువంటి పుణ్యభూమి అని నిర్ణయం చేశారు. వారు తిరగనటువంటి స్థలాలు లేవు, వారికి తెలియని స్థల పురాణం లేదు. అసలు వారి గురించి పెద్దలు ఒక మాట అంటారు, వాకింగ్ యూనివర్సిటీ అంటారు, నడిచి వెళ్ళే విశ్వవిద్యాలయం. శిల్పశాస్త్రం, సంగీత శాస్త్రం, నృత్యం, గానం, వాద్యం, వారు ఒక్కొక్కసారి వాద్యం గురించి, తంత్రుల గురించి, శంఖం గురించి, నాదం గురించి, ధ్యానం గురించి, సంధ్య గురించి ఏది మాట్లాడినా అపురూపం. అందుకే వారు మాట్లాడిన మాటలు భగవంతుడే మనుష్య రూపంలో వచ్చి జగద్గురువుగా అనుగ్రహ భాషణం చేశారు. అటువంటి మహానుభావుడు ఎన్నో వేద సభలు చేశారు, శిల్పశాస్త్ర సభలు చేశారు. అటువంటి మహాపురుషుడికి ఏ నివాళి మనం కల్పించగలం? ఇవాళ అటువంటి మహాపురుషుని యొక్క స్మృతి చిహ్నంగా వారి దర్శనం చేసుకోవడానికి వీలుగా పరమాచార్య పాద సన్నిధిలో ఉన్నామన్న తృప్తి మిగల్చడానికి నిజంగా కామకోటి పీఠాధిపతులైనటువంటి జయేంద్ర సరస్వతి మహాస్వామి, శంకర విజయేంద్ర సరస్వతి స్వామివారు మనకి అందించినటువంటి ఈ అపురూప శిల్ప కళా వైభవానికి, ఈ కట్టడానికి మనం మన జీవితాంతం కృతజ్ఞులమై మనం చెయ్యవలసిన పని పీఠాధిపతులు పడిన ఆర్తి మన పిల్లలకు అందించాలి. కుటుంబాలతో కదిలి వచ్చి మన పిల్లలకి ఆ మంటపం చూపించి ఆ సనాతన ధర్మ వైభవం కొనసాగేటట్టుగా మనం ప్రవర్తించాలి. అదే వారు కోరుకునేటటువంటి కోరిక. మోక్షదాయకమైన కంచి క్షేత్రంలో పరమాచార్యులైన మహాస్వామికి నిర్మించిన మణిమండపం చరిత్రలో మకుటాయమానమై విరాజిల్లుతుంది. అద్భుతమైన ఈ మహామణిమండపాన్ని, శిల్పకళా వైభవాన్ని అందరం దర్శించుకుందాం. ఆధ్యాత్మిక ఆనందాన్ని, అలౌకిక అనుభూతిని సొంతం చేసుకుందాం. హర హర శంకర జయ జయ శంకర, 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 హర హర శంకర, హర హర శంకర జయ జయ శంకర, హర
హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర.